కోల్కతా చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. తాజ్ హోటల్ నుంచి నేరుగా సెక్రటేరియట్ వెళ్లారు కేసీఆర్. అక్కడ ఆయనకు దీది ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ ను శాలువాతో సత్కరించారు. దేశ రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ లాంటి జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ తొలి అడుగు వేశారు. ఈ క్రమంలో కేసీఆర్ కు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాసటగా నిలిచారు. అందుకే మమతతో భేటీ అయిన కేసీఆర్ తాజా రాజకీయ విషయాలతో పాటు పలు అంశాలపై చర్చించారు. తదనంతరం భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నారు కేసీఆర్. సీఎం కేసీఆర్ తో పాటు 8 మంది మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు కూడా కోల్కతా వెళ్లారు. మమతా బెనర్జీతో చర్చలు ముగిసిన తర్వాత ఈ సాయంత్రం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. ఆ తర్వాత థర్డ్ ఫ్రంట్ కోసం కలిసి వచ్చే ఇతర పార్టీలను కేసీఆర్ సంప్రదించే అవకాశం ఉంది. అనంతరం హైదరాబాద్ లో లేదా ముంబైలో అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏం చేయాలి అన్న విషయంపై కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నట్లుగా సమాచారం. సీఎం కేసీఆర్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, భవిష్యత్ జాతీయ రాజకీయాలపై చర్చ జరుగుతోంది. భేటీ తర్వాత కాళీమాత ఆలయంలో కేసీఆర్ పూజలు చేస్తారు. 7 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరతారు. కేసీఆర్ వెంట ఎంపీ కవిత కూడా కోల్కతా వెళ్లారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కోల్కతా చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. తాజ్ హోటల్ నుంచి నేరుగా సెక్రటేరియట్ వెళ్లారు కేసీఆర్. అక్కడ ఆయనకు దీది ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ ను శాలువాతో సత్కరించారు. దేశ రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ లాంటి జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ తొలి అడుగు వేశారు. ఈ క్రమంలో కేసీఆర్ కు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాసటగా నిలిచారు. అందుకే మమతతో భేటీ అయిన కేసీఆర్ తాజా రాజకీయ విషయాలతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు. తదనంతరం భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నారు కేసీఆర్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోంగోపాల్ నుండి తెలుసుకుందాం. సోంగోపాల్, ఈ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని సచివాలయంలో సీఎం కేసీఆర్ భేటీ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కొనసాగుతోంది. దాదాపు 1 గంట 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్గా 3:15 నిమిషాలకి ఈ సమావేశం ప్రారంభమైంది. ఫ్రంట్ ఏర్పాటు ప్రకటన తర్వాత తొలి పర్యటన కేసీఆర్ పశ్చిమ బెంగాల్కు వెళ్లారు. మమతా బెనర్జీతో ఇప్పటికే గతంలో ఫోన్లోనే మాట్లాడిన కేసీఆర్ ఆమె కొత్త ఫ్రంట్ ఏర్పాటుకి మద్దతు ఇవ్వడంతో తొలి టూరు పశ్చిమ బెంగాల్కు పెట్టుకున్నారు. ఇప్పటికే ఒక జాతీయ స్థాయిలో ఒక ఎజెండాను తయారు చేయడానికి విస్తృతంగా సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో సమాజంలోని వివిధ వర్గాలను తో కలుసుకొని వారితో ఒక ఎజెండాను, ఒక కామన్ ఎజెండాను తీసుకురావాలన్నది ఆయన ఎజెండా. అందులో భాగంగా ఈ తొలి టూర్ ప్రారంభమైంది. ఈ మమతా బెనర్జీతో భేటీ తర్వాత ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికలకు ఏ పార్టీలు కలిసి వస్తాయి, ఎలాంటి ఎజెండాను తయారు చేయొచ్చు అన్న దానికి సంబంధించి ఇద్దరి మధ్య విస్తృతంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరి మధ్య చర్చల తర్వాత మీడియాతో మాట్లాడతారా లేదా అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మమతా బెనర్జీ కొత్త ఫ్రంట్ ఏర్పాటు మీద సానుకూలంగా స్పందించడంతో ఆమె గతంలో కూడా ఆమె మోడీకి వ్యతిరేకంగా, ఎన్డీఏకి పాలసీలకు వ్యతిరేకంగా ఆమె ఎదురొడ్డి పోరాడిన సందర్భం, దాన్ని దృష్టిలో ఉంచుకొని మొదటిసారిగా మమతా బెనర్జీకి దగ్గరికి కేసీఆర్ వెళ్ళినట్టు మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మోడీకి కొన్ని పాలసీల విషయంలో ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం కేసీఆర్ కూడా దేశవ్యాప్తంగా రైతుల పరిస్థితి, రైతుల కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుంది, సపరేటు నిధులు రైతుల కోసం పెట్టడం లేదు, అలాగే జీఎస్టీ కావచ్చు, ఆ తదనంతర పరిణామాల నేపథ్యంలో రాష్ట్రాలకు కొన్ని హక్కులు కావాలి, అంతా కేంద్ర పెత్తనం ఉన్న నేపథ్యంలో బలమైన ప్రాంతీయ పార్టీల ఐక్యత అవసరం, దానికి అన్ని పార్టీలను కలుపుకొని ఒక కామన్ ఎజెండాను
తయారు చేయాలన్నది ఆయన ఉద్దేశం. అలాగే దీంట్లో భాగంగానే రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు అలాగే కార్యదర్శులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బ్యాంకర్స్ రైతులు రైతు సంఘాలు ఇలా వివిధ వర్గాలతోటి దేశవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఆ సమావేశాలు కూడా ఢిల్లీ కోల్కతా బెంగళూరు హైదరాబాద్ ఇలాంటి ప్లేసులో ముంబై లాంటి ప్లేసుల్లో నిర్వహించేందుకు ఒక షెడ్యూల్ కూడా త్వరలోనే బయట పెట్టనున్నారు. దీనికి ఇవాళ మీటింగ్ సంబంధించి మమతా బెనర్జీ చాలా సానుకూలంగా ఉన్నట్లు కేసీఆర్ చెప్తున్నారు. అలాగే ఆమె సెక్రటరేట్ బయటకు వచ్చి ముఖ్యమంత్రిని స్వాగతంగా సెక్రటరేట్కి ఆహ్వానించి ఆమె లోపలికి తీసుకెళ్లారు. సమావేశంలో ఇప్పటికే ఇద్దరు ఎంపీలు సీఎంతో పాటు వెళ్ళినప్పటికీ కేకే కవిత వాళ్ళంతా బయట ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం ఇద్దరు బయటకు వచ్చిన ఫోటోల ప్రకారం 1-to-1 మీటింగ్ మమతా బెనర్జీ కేసీఆర్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. మీటింగ్ తర్వాత ఆయన కాళీమాతను దర్శించుకొని రాత్రి 7:30 గంటల ప్రాంతంలో మళ్ళీ తిరిగి హైదరాబాద్కు రాబోతున్నారు.